పోలవరానికి గడువులు పెంచుకుంటూ పోయిన ఏపీ సీఎం జగన్ రెడ్డి ఇప్పుడు చేతులెత్తేశారని సిపిఐ రామకృష్ణ ఆరోపించారు. నిర్వాసితుల్ని నీళ్లలో ముంచి ఇప్పుడు అన్ని కేంద్రమే చూసుకోవాలని అంటున్నారని, ఇది ముమ్మాటికి ఆమోదయోగ్యం కాదని సిపిఐ ఏపీ కార్యదర్శి అన్నారు. వైఎస్ఆర్ చంద్రబాబు ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ఆలోచన చేయలేదని, జగన్ మాత్రం ఆ పనిలో బిజీగా ఉన్నారని అన్నారు. పోలవరం నిర్వాసితులకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు మొహం చాటేశారని అన్నారు. అసలు 2025 నాటికి జగన్ అధికారంలో ఉండే అవకాశమే లేదని అన్నారు. 2025 నాటికి ఉంటావని నేను అడుగుతా ఉన్నా. 2024 ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఎలక్షన్లో నేను ఇంటికి పంపడానికి జనం రెడీగా ఉన్నారు. కాబట్టి నువ్వు మళ్ళీ 2025 ఎందుకు చెప్తా ఉన్నావు? నువ్వేమంటావు, మాట తప్పను మడమ తిప్పను, ఇచ్చిన మాట మీద నిలబడతానని చెప్పిన వాడివి, నువ్వు ఏ విషయంలో ఇచ్చిన మాట మీద నిలబడ్డావో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు 2020 అన్నావు, జూన్ అన్నావు, డిసెంబర్ అన్నావు, మళ్ళీ 2021 అన్నావు, గడువులోగా కంప్లీట్ చేయలేకపోయావు, నిర్వాసితులకు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తాను అన్నావు, ఆ ఇచ్చి నువ్వు చెప్పింది ఏది ఇవ్వలే. ఏది ఇవ్వకపోగా ఇవాళ వాళ్ళందరూ కూడా నీళ్లలో ముంచిన తర్వాత ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్తున్నావు. ఏమంటావంటే నిర్మాణం చేయాల్సింది వాళ్ళే అంటావు. మరి నిర్మాణం చేయాల్సింది వాళ్ళే అన్నప్పుడు నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ బుద్ధి గడ్డి తినిందే అని అడుగుతా ఉన్నా.